హలో, వెల్కమ్ టు మిసెస్ వందన సంజయ్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఈవెంట్ వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ముద్దు ముద్దు స్టెప్స్తో డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారన్నమాట. సో మన పిల్లలు చిన్న చిన్న ఏదైనా సరే ఒక చిన్న పని చేసినా మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎంతో గర్వంగా ఫీల్ అవుతాము. అలాంటిది ఎంతమంది ముందు వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఆ పేరెంట్స్ కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో చూడడానికి వచ్చారనమాట. చూడండి ఎంతమంది వచ్చేసారో. ఎస్, ఈవెంట్ వచ్చేసి మా స్కూల్లో యాన్యువల్ డే అనమాట. మా స్కూల్లో యాన్యువల్ డే 2 డేస్ జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చేసి ప్రైమరీ యాన్యువల్ డే ఉంటుంది, సెకండ్ డే వచ్చేసి మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ యాన్యువల్ డే ఉంటుందన్నమాట. సో ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, టీచర్స్ ఎంత కష్టపడతారు, మేనేజ్మెంట్ ఎంత కష్టపడుతుంది అనేది మీ అందరికీ వాళ్ళు చూపించాలనుకుంటున్నాను. పూర్తిగా కాకపోయినా కొద్దిగా కొద్దిగా అయినా చూపిస్తాను. యాజ్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేజ్ మేము వెళ్ళలేం కాబట్టి, బ్యాక్ స్టేజ్లో ఉంటాం కాబట్టి మైట్ బి మీకు కొంచెం వీడియోస్ కూడా బ్యాక్ స్టేజ్ నుంచే కనబడుతూ ఉంటాయి. సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. సో ఈవెంట్కి వచ్చేసరికి మీరు చూస్తున్నట్టయితే అరౌండ్ 5:45-6 o'clock అలా చీఫ్ గెస్ట్ కూడా వచ్చేసారు. ఇక్కడ చీఫ్ గెస్ట్ ఎవరు అని అంటే కేపీ రావ్ అనమాట. ఆయన రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అనమాట. సార్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారనమాట. సో మా స్కూల్ పిల్లలు వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకొస్తున్నారనమాట. రోజు కోసము అందరి కష్టం అంతా ఇంత కాదండి. అటు క్లీనింగ్ సెక్షన్ వాళ్ళ గురించి మాట్లాడాలన్నా, లేదంటే టీచర్స్ గురించి మాట్లాడాలి, మేనేజ్మెంట్ అంతకుమించి పిల్లలు వీళ్ళందరి గురించి మాట్లాడాలి అంటే నిజంగా ఒక 15-20 డేస్ నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ డే రిహార్సల్స్ చేస్తూ, అటు అకాడమిక్స్ని మేనేజ్ చేస్తూ, ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్ మేనేజ్ చేస్తూ, నిజంగా ఇట్ వాజ్ అ టఫ్ జాబ్ ఫర్ ఆర్ టీచర్స్. కానీ ఇంత టఫ్ జాబ్ తర్వాత ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ అయిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారా చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా రెడీ అయ్యి వస్తున్నారో. సో ఈవెంట్ ఈవినింగ్ 6:45 స్టార్ట్ అయ్యింది అంటే వీళ్ళు ఎప్పుడూ మధ్యాహ్నం 1:30-2 కల్లా వచ్చేసి వాళ్ళ మేకప్ అవన్నీ వేసేసుకొని రెడీగా ఉంటారనమాట. సో మధ్యాహ్నం ఎప్పుడో వస్తారు కాబట్టి కొద్దిగంత లంచ్ చేసుకొని వచ్చినా వాళ్ళకి హెవీ స్నాక్స్ తీసుకొని రమ్మని చెప్తాము. బికాజ్ ఈవెంట్ అంతా అయిపోయే వరకు వాళ్ళు ఉండాలి. స్కూల్ నుంచి స్నాక్స్ ప్రొవైడ్ చేసినా కానీ వాళ్ళ స్నాక్స్ వాళ్ళకు ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ పైన చైర్మన్ సార్ ఉన్నారనమాట. వీళ్ళతో పాటు వెళ్ళి ఫస్ట్ కాస్ట్యూమ్స్ చూసేసుకొని, కాస్ట్యూమ్స్ చూసుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలందరికీ డ్రెస్సులు వేయించి, అలాగే ఒక్కరిని తర్వాత ఒకరిని ఒక డ్యాన్స్ సెషన్ తర్వాత ఇంకొక గ్రూప్ని తీసుకెళ్ళి కాస్ట్యూమ్స్ అలాగే మేకప్ వేయించి మళ్ళీ పైకి తీసుకొని వచ్చేయాలి. కరెక్ట్గా వాళ్ళ డ్యాన్స్ టైంకి ఆ షెడ్యూల్ ప్రకారం మళ్ళీ కిందికి తీసుకెళ్ళి వాళ్ళ డ్యాన్స్ అయిపోగానే మళ్ళీ పైకి తీసుకొచ్చేసాలన్నమాట. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్ అంతా తీసేసి మళ్ళీ అదే విధిగా పెట్టేసి వాళ్ళకి అందించాలి. సో ఇంత వర్క్ ఉంటుందన్నమాట. ఒక్క పిల్లని ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే ఏమో కానీ ఇంతమంది పిల్లల్ని మేనేజ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఫస్ట్ ఏదైనా ఈవెంట్ అవ్వాలి అంటే వెల్కమ్ డ్యాన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో వెల్కమ్ డ్యాన్స్ అయిపోయింది ఇప్పుడే. అండ్ మీరు చూస్తున్నట్టయితే నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ కిందకు వచ్చేసారు. సో అలా పైన క్లాసెస్లో అందరినీ ఏమంటారు, మేకప్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాసెస్లో కూర్చోబెడతామన్నమాట. రూమ్ వైజ్ కూర్చోబెట్టిన తర్వాత మాకు షెడ్యూల్లో ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ ప్రకారం కిందకు తీసుకొచ్చేస్తాము. సో ఈవెంట్ అయిపోయిన వెంటనే మళ్ళీ పైకి వెళ్ళిపోతారు పిల్లలు. సో ఇలా జరుగుతుందన్నమాట. ఒక్కొక్క థీమ్ ఉంటుంది, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థీమ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సెకండ్ క్లాస్కి కంప్లీట్గా ఒక ఫెస్టివల్ థీమ్, థర్డ్ క్లాస్కి ఇంకొక థీమ్, ఫోర్త్ క్లాస్ మొత్తం ఏపీజే అబ్దుల్ కలాం థీమ్. అంటే చిన్నప్పటి నుంచి అబ్దుల్ కలాం గారు ఎలా ఉన్నారు, పెద్దగయ్యాక ఎలా ఉన్నారు, ఆయన ఏమేమి సాధించారు ఏంటి అనేది ఒక డ్యాన్స్లో చూపించడం. సో ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క థీమ్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ సాంగ్ అయితే తెలుగు సాంగ్ వచ్చేసరికి మన తెలుగు ఆడియన్స్ అందరూ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో ఆ పిల్లలు కూడా భలే చేశారు, వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది దీంట్లో. ఇంట్లో సాధారణంగా మనకి ఒక్క కానీ ఇద్దరు కానీ పిల్లలు ఉంటారు, కానీ అదే ఒక్క క్లాస్లో ఒక 35-40 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఒకేసారిగా హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. కానీ టీచర్స్ మాత్రం చాలా చాలా ఏమంటారు టెక్నిక్స్తో వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తూ ఉంటారనమాట. చాలా కష్టం, బట్ యా, వీఆర్ టీచర్స్, వీ లవ్ అవర్ కిడ్స్ కాబట్టి తప్పదు చేయాల్సిందే. అండ్ యా, దిస్ ఈజ్ వెల్కమ్ డ్యాన్స్ అగైన్. అండ్ ఇందాక మీరు చూస్తున్నట్టయితే యా, దిస్ ఈజ్ క్రిస్మస్ డ్యాన్స్. సో ఈవెంట్ అంతా అయిపోయే వరకు అలా డ్యాన్సెస్ అన్నీ అయిపోయాయి. నేను బ్యాక్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి మీకు డ్యాన్సెస్ అన్నీ వెనకాల నుంచే కనబడుతూ ఉంటాయి. బికాజ్ యా, ముందుకు వెళ్ళలేం కదా, పేరెంట్స్ అందరూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి అబ్దుల్ కలాం అనమాట. మీరు అక్కడ చూస్తున్న రాకెట్, ల్యాప్టాప్ అవన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుని, యూనో, అలా టైంకి తీసుకెళ్ళి పెట్టాలి. సో అందరి కష్టం ఉందన్నమాట, అందరి కష్టం వర్తి అయిందనమాట ఆ రోజు. సో యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ఫుల్ ఈవెంట్.
సో డే టూ గురించి వెయిట్ చేస్తున్నాము. డే టూ బ్లాగ్ కూడా తొందరగానే రిలీజ్ చేస్తాను. అంటిల్ దెన్ బై, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.